అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్న ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కాని యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా, ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పి నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన వాగ్దాటితోటి 10 ఏళ్ళల్లో మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు. ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లు వేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నా. ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి, దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్. డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000, 1,00,000 ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చినాయి 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్. సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి, వారు చెప్పారు ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి, మేము బాగా సంపద పంచినాం 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌజులకు, మరి అదేవిధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టాలేదని మీరు ఇవ్వలేదు. మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇండ్ల విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు, లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్? 10 ఏళ్ళల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చారు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలేదు. బంగ్లాలు చెప్తున్నారు, ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు, ఓకే, పేదల బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1,000 సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా, మీకు వ్యవస్థ తెలుసు కూడా. మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగా చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది, ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి. మీరు 10 ఏళ్ళలో చేయలే కదా, మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు, ఇండ్ల పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు పెన్షన్ కూడా 57 సంవత్సరాలకే ఇస్తానని మీరు గతంలో 2014 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు, 18లో మేనిఫెస్టోలో పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? 3.5 ఏళ్ళ తర్వాత పెట్టారు. అదే విధంగా 2000 పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు? మీరు అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది, రైతులకు ప్రజలకు అన్ని ఇద్దామని, కానీ 6 నెలలు సాధ్యం కాలేదు. కొన్ని మీరు రైతు రుణమాఫీ అని చెప్పి
ఎనిమిది పదేళ్ళు చేసిర్రు, అనేక విడతలుగా చేసిర్రు. మేము ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తున్నాం, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ బాధ అంతా మీకే కనబడుతుంది, బాధ అంతా మీకే కనబడుతుంది. మూడు నెలలు ఎలక్షన్ కోరితే పోయింది సార్, అది కూడా తెలుసు. కానీ పదే పదే ఇవ్వలేదు ఇవ్వలేదు ఇవ్వలేదు. ఇస్తా ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. కొద్దిగా